మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇతరులు చేసేటువంటి విమర్శలు రాళ్ళు లాంటివే. కాస్త ఎవరి మనుషుకైనా కొంచెం బాధ అనిపిస్తే వ్యక్తిగతంగా ఏదో అంటారు, బాగానే ఉంది మనం అనట్లా, అలాగే వారంట. కానీ దాన్ని ఆ రాళ్ళని, విమర్శలు అనేటువంటి రాళ్ళని మెట్ల కింద కట్టుకోగలిగితే మన అభివృద్ధికి సోపానాలు అవుతాయి. నిజంగా తప్పుందా సవరించుకుంటాం, లేదు వారేదో వేరే భావంతో అన్నారంటాం, వదిలేస్తాం. ఇది జీవితంలో ఉంటే మనకి గుండెపోట రాకుండా ఉంటుంది. ప్రతి విమర్శకి కంగారు పడినా ఇబ్బంది, ప్రతిదీ ఏది నేనేది పట్టించుకోనంటే మూర్ఖత్వం అవుతుంది. మనం చేసిన పొరపాటు మనం ఒప్పుకుని తీరవలసిందే. దేవేంద్రుడికైనా ఈ నిబంధన తప్పదు. ఆ సవరించుకుందుకు అన్నీ విమర్శలన్నీ ఉపయోగిస్తాయి. లేదు అదేదో వారు వ్యక్తిగతంగా చేశారనుకున్నాం, వదిలేస్తాం ఆ విషయాన్ని కూడా, లేదు దాని కర్మ వారు అనుభవిస్తారు. ఇలా తీసుకోగలిగితే అర్జునులాగా కిరీటం పడిపోయినా తెల్ల తలబాగా ధరించిన వెల్ల తల యుల్లియ, తెల్లటి తలబాగా ధరించిన ఎలా ఉందంటే మౌడిన అమర్చన్ కురునాథ. ఆ శరీర శిరోభాగంలో ఆ తెల్లటి తలభాగాన్ని క్షత్రియుడు కాబట్టి అమర్చేశారు కదా, ఎలా ఉంది అంటే పూర్ణ శశి చెన్నున పూర్వమహీధరంబు కాంతిన్ కడచన్నయందము ప్రతీతముగా నటించు చాట్పున. తూర్పు కొండ మీద పున్నమినాడు తెల్లటి చందమామ అలా ఉదయించినట్టుగా ఉంది. అంటే ఇదివరకు కిరీటం బాగా బహురత్నస్వ కాంతితో ఉంటే అదొక రకమైన అందం, ఇప్పుడు కేవలం తెల్లటి వస్త్రం ప్రకాశిస్తే తలపాగగా అదో రకమైన అందం. పైగా క్షత్రియులకి ఈ తెల్లటి తలపాగ గొప్ప అందం. అందుకని శృంగములేని నీలగిరి చిల్పున కిరీటహీనుడయ్యుంగను బట్టి వెల్ల తలయుల్లియా, తెల్లని తలపాగా ధరించి ఉన్నాడు. ఎంత అందంగా ఉన్నాడండి. మౌళిన అమర్చన్ గురునాథ ఎలా ఉన్నాడు, పూర్ణ శశి చెన్నున పూర్వమహీధరంబు కాంతిన్ గడచన్నయందము ప్రతీతముగా నటించు చాట్పునన్. తూర్పు కొండ మీద పున్నమినాడు చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటే, ఉదయిస్తూ ఉంటే ఎంత తెల్లగా లేత బంగారపు రంగు కూడా వచ్చే విధంగా ఎలా మెరిసిపోతూ ఉంటాడో అలా మెరిసిపోతున్నాడు. ఆ స్థితిలో ఆయన ఉండి, ఏమిటిది ఏమిటిది కేశవ, ఈ వెళ్ళినటువంటి పాము ఉంది విచిత్రం అండి, ఇది మళ్ళీ వస్తుంది. కిరీటాన్ని పడగొట్టిన పాము వెనక్కి వెళ్ళింది. విచిత్రం ఏమిటంటే వెనక్కి వెళ్ళింది కానీ మళ్ళీ వస్తుంది. ఇదేమిటిది, వెళ్ళిన పాము మళ్ళీ వస్తుంది ఏమిటిది అన్నాడు. అవునాయన, చేసిన కర్మ నాయన, వెళ్ళిన పాము కాదు ఇది. కాండవ వనదహనంలో తమరు ఏం చేశారు, అగ్నిదేవుడు ఏదో కాస్త నాకేదో అజీర్ణంగా ఉందయ్యా, ఔషధులు అవసరం, నేను కాస్త దహించుకుంటాను, ఇంద్రుడు వర్షం కురిపించకుండా కాస్త నువ్వు కాపాడవయ్యా అంటే బాగా అతి చేశారు. అక్కడ ఓవర్ యాక్షన్, ఒక్క ప్రాణి కూడా బయటికి పోకుండా. ఆ మాట ఆయన అనలేదు, ఎంత ప్రమాదమా. అందుకని తమరు బారి నుంచి తప్పించుకున్నవి ఏడే ఏడు జీవులు. జరిత అనే ఒక పక్షి, దాని కుమారుడు జరితారి సారిశ్రుక్వ స్తంభమిత్ర, జరితారి సారిశ్రుక్వ స్తంభమిత్ర ద్రోణుడు ఐదు. ఆ పైన మయుడు, నేను వేసేయమన్నా వేసేయలేదు, వాడిని వదిలేసావు, వాడే మైసభంత పెట్టాడు, ఇంత గొడవ పెట్టాడు, పెద్దలు చెబితే వినరగా, మీ పౌరుషాలు మీవి. ఆ పైన అశ్వసేనుడు, ఏమి నీ సొమ్ము ఏం పోయింది, వాడి తల్లి వాడిని కడుపులో పెట్టుకుని కాపాడింది, అప్పటి నుంచే వచ్చింది కడుపులో పెట్టుకుని కాపాడడం అని. తల్లి పిల్లపామును సుమారుగా మింగేసి నోటి వరకు ఆ అగ్నిజ్వాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. తాను కాలిపోయినా కొడుకు బతుకుతాడులే అని ఆలోచించే పాముల్లో కూడా తల్లులకు అంత ప్రేమ ఉంది. ఆ తల్లి శరీరం కాలిపోయింది, అశ్వసేనుడు తప్పించుకున్నాడు, దాన్ని కొట్టావు నువ్వు, రెక్కలు కలిగిన పాము అది, అది తోక తగిన పాము అయింది. అగో తల్లిని చంపిన పగ పెంచుకున్నాడు, అదే నీ మీదకు వస్తుంది చూసుకో అన్నాడు. తెలిసిందా అండి, యస్మాచ్చ ఏనచ యథాచ యథాచ యచ్చ యావచ్చ ఎత్రచ శుభాశుభమాత్మకర్మ తస్మాచ్చ తేనచ తథాచ తదాచ తచ్చ తావచ్చ తత్రచ విధాతృవశాదుపైతి. ఎక్కడ మనం ఏ సందర్భంలో ఎంతమాత్రంగా ఏదైనా సరే ఎవరి కోసమైనా ఏ రకమైనటువంటి పాపము పుణ్యము చేస్తాం, ఆ సందర్భంలో అంతమాత్రంగా వారి చేతనే అక్కడే అది మనకి పుణ్యం కానీ పాపం కానీ ఫలితంగా వచ్చి తీరుతుంది. అంతే, క్రికెట్ మ్యాచ్లో చిన్నదోటి ఉంటుంది, వన్డే మ్యాచ్ అంటారు, దానికి 50 ఓవర్లు అయితే చాలు. వన్డే మ్యాచ్ పూర్తవడానికి 50 ఓవర్లు చాలు, కానీ జీవితం అనే క్రికెట్ మ్యాచ్ పూర్తవడానికి 3 ఓవర్లు చాలు. 1 ఓవర్ టాకింగ్, 2 ఓవర్ యాక్టింగ్, 3 ఓవర్ థింకింగ్. అనవసరంగా ఎక్కువ మాట్లాడడం ఒకటి, అనవసరంగా ఎక్కువ పనులు చేయడం ఒకటి, అనవసరంగా ఎక్కువ ఆలోచించడం ఒకటి. మనది కాని విషయాల మీద మనం వ్యాఖ్యానాలు చేయడం మనకు అవసరం లేనివి, అలాగే మనకి కాని విషయాల్లో వేలు పెట్టి మనం ఆ పనులని నెత్తి మీద వేసుకోవడం, బాధ్యతలు వదిలేయవలసిన చోట వదిలేయకుండా
అలాగే ఎప్పుడో వస్తాయో రావో తెలియనటువంటి విషయాల గురించి అనవసరంగా రోజుల తరబడి గంటల తరబడి ఆలోచిస్తూ కూర్చోడు. ఇది ఓవర్ యాక్టింగ్, ఓవర్ థింకింగ్, ఓవర్ టాకింగ్. ఈ ఓవర్లే మూడు ఓవర్లు ఉన్న క్రికెట్లో, ఓవర్లు అంటే ఇవి ఇక్కడ జీవితంలో, ఈ మూడు ఓవర్లు చాలు. అందుకని కృష్ణ పరమాత్మ చెప్పాడు, మనం చేసిందే మనకు వస్తుందయా వేసి ఆలోచిస్తావు అన్నాడు. కానీ అక్కడే ఒక చిత్రం మనం గమనించాలండి, ఆయుధధారి అయిన వాడికి పగ ఉంటే అది సహజమే, ఆయుధానికి కూడా పగ ఉంటే ఎలాగండి? ఏదో బాంబులు వేసినా బాణాలు వేసినా, ఆ రోజుల్లో బాణాలు వేసినా ఈ రోజుల్లో బాంబులు వేసినా, ఒక విశేషం ఏమిటి అంటే ఆయుధధారికి పగ ఉంటుంది. ఆయుధానికి ఉంటుందా? ఇక్కడ ఆయుధం కూడా పగబట్టింది. ఆయుధం పగబడితే వదిలిపెడుతుందా? అందుకని కర్ణుడి దగ్గరికి వెళ్ళింది, అడిగి మళ్ళీ అడిగింది. లేదు, గురి తప్పింది, నేను అర్జునుడిని చంపి తీరుతాను, వాడు నా తల్లిని చంపాడు అంటే నువ్వెవరు అన్నాడు ఆయన. కర్ణుడు కూడా తెలియదు, ఏదో ఆయన అస్త్రం మామూలు నాగాస్త్రాన్ని గురువులు ఉపదేశిస్తే ఆయన ఏదో పొందాడు చేస్తున్నాడు. అది అశ్వసేనుడు అనే విషయం ఆయనకు తెలియదు, కావాలని ఆయన కోరుకోలేదు. కానీ పగబట్టినటువంటి అశ్వసేనుడు అనే పాము తేజరూపం ధరించి అందులో చేరింది, అర్జునుడికి వ్యతిరేకం అవుతాడని తెలుసు కర్ణుడు. అందుకని నాగాస్త్రం రూపంలో కర్ణుని అర్జునుడిని చంపి పగ తీర్చుకుందామని చేరింది. చేసిన పని చిన్నదో పెద్దదో ఏదైనా ఏ వయస్సులో చేసినా అది కొట్టి తీరుతుందని అర్జునుడిని ఈ జీవితంలోనూ కొట్టింది ఈ పాపం. త్రిభిర్ వర్షై, త్రిభిర్ మాసై, త్రిభిర్ పక్షై, త్రిభిర్ దినై అత్యుత్కటై పుణ్యపాపైరహైవ ఫలమశ్రుతే. చేసినటువంటి పాపం తీవ్రమైనదైనా, చేసిన పుణ్యం ఉదాత్తమైనదైనా, అది ఎటువంటి మూడు సంవత్సరాల్లో కానీ, మూడు మాసాల్లో కానీ, మూడు పక్షాలు 15 రోజులు అన్నమాట, మూడు రోజుల్లో కానీ వచ్చి తీరుతుంది అన్నారు. అలా వచ్చి తీరింది అని. అందుకే మళ్ళీ వెళ్ళి వెయ్యమంటే కర్ణుడు చిత్రమైన మాట మాట్లాడాడు, గొప్ప నియమం ఉండేది, 100 మంది అర్జునులతో యుద్ధం చేస్తాను, వేసిన బాణాన్ని మళ్ళీ వెయ్యను అన్నాడు. అమ్మ బాబు, ఇదే నేను గుర్తుపెట్టుకోమని చెప్పే పూర్వం మిమ్మల్ని. మరి నిజంగా అంత గొప్ప నియమం ఈయనకి ఉండి ఉంటే అచ్యుతుడి మీద ప్రయోగించిన 5 బాణాలు కాస్త మంత్రపోతమైనవేవో ప్రయోగిస్తే వరప్రభావం వల్ల అవి మళ్ళీ వెనక్కి వస్తే వాటిని మళ్ళీ వేశాడని మనం 2 భాగాల క్రితం చెప్పుకున్నాం. మరి అక్కడ ప్రయోగించాడు, వేసిన బాణాలను మళ్ళీ వేశాడు, బహుశా వాటికి ఆ వరప్రభావం ఉందనే విషయం ఆయనకి తెలియడం వల్ల ఆయన అదే ఉద్దేశంతో వాటిని అట్టి పెట్టుకోవడం వల్ల అయి ఉండొచ్చు. కానీ మళ్ళీ నాగాస్త్రాన్ని ప్రయోగించడాన్ని అవమానంగా భావిస్తున్నాడు. శల్యుడు గురి చేసుకు గురి సరిగ్గా చూడమంటే కూడా అవమానంగా భావించాడు. జీవితంలో దెబ్బతినే సన్నివేశాలు మూర్ఖత్వం అంటే ఇదే. ఇక్కడ కర్ణుడు దెబ్బతిన్నాడు కదా అని మనం ఆనందించకూడదు. అసలు దెబ్బతినడం అనేది ఎందుకు జరుగుతుందో కారణాలు గమనించాలి. శల్యుడు చెప్పినప్పుడు విని గురి సరిగ్గా చేసుంటే, అలాగే ఏం వచ్చిన బాణం ఇదివరకు ప్రయోగించారుగా కృష్ణుడి మీద, ఇప్పుడు అర్జునుడి మీద నాగాస్త్రం మళ్ళీ వేస్తే నష్టం ఏమిటి? ఈ ముండితనాలు ఎందుకు వస్తాయి లోపల నుంచి? జీవలక్షణం, గంట కొట్టేస్తోంది, గంట కొట్టేస్తోంది, పోవాలను అయిపోయింది, మీ నాన్నగారు వెళ్ళిపోయాడు పశ్చిమ సముద్రంలోకి, నువ్వు వెళ్ళకపోతే ఎలాగా అని లోపల నుంచి గంట కొట్టేస్తోంది. ఆ మాటలే వినాశకారే విపరీత బుద్ధి. మరి ఖచ్చితంగా ఈ నియమం ఉందా అంటే భారతం అంతా చదువుతూ ఉంటే కొన్ని సందర్భాల్లో ప్రయోగించినవి ఉన్నాయి. మరి ఇక్కడే ఎందుకు వచ్చిందంత పట్టుదల అంటే మనం కూడా జీవితంలో అది కొన్ని చోట్ల ఎందుకో పట్టం, కొన్ని చోట్ల పట్టేసుకుంటాం. అంటే ఆ వెనకాల నుంచి ఏదో తోస్తుంది ఒకటి, అదే కాస్త జాగ్రత్త గమనించుకోగలిగితే కనీసం కొంత జాగ్రత్తగా ఉంటాం, నష్టం తీవ్రత అయినా తగ్గుతుంది కనీసం. అలాగ ఆయుధానికి కూడా పగబడితే చేసేది ఏముందండి? మళ్ళీ వెయ్యను అన్నాడు అంతే. అది కూడా అప్పుడు ఇంకా అదేం చేస్తుంది, ఇక నోరు మూసుకు కూర్చుంది. పైగా ఆయన మళ్ళీ వెయ్యనన్నా సరే ఇది మళ్ళీ వెళ్ళింది, తక్కువది కదండి, నేనంతటి నేనే పెడతా అన్న పాముకి జీవం ఉంది కదా, మరి వెళ్ళింది. ఈసారి అర్జునుడు గమనించాడు, గరుత్మతుడి నోట్లోకి వస్తుందయ్యా ఈ పాము రాని అన్నాడు. ఒక్క దెబ్బకు 3 ముక్కలు చేశాడు దాన్ని. అర్జునుడు ముందు లెక్క ఇది, అంటే ఇంతకుముందు కూడా ఆయన ఇది నాగాస్త్రంగా భావించి చూడాలా, అయితే దానికి సరైన అస్త్రం తీసేవాడే, ఏదో మామూలు బాణం అనుకున్నాడు, ఈ లోపే అది వచ్చి కిరీటాన్ని కొట్టేసింది, కొట్టేసే వరకు ఆయనకి తెలియదు. సరే, పరమాత్మ అక్కడ ఉన్నాడు కాబట్టి రక్షించాడు. ఇప్పుడు తెలుస్తోంది కాదు, స్పష్టంగా దానికి విరుగుడుగా ఉండేటువంటి భయంకరమైన అస్త్రం తీశాడు, వేసి పారేశాడు. అనంతర పరిణామాలు ఎలా ఉన్నాయి అనేది 23.5 గంటల్లో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నంబర్ 9010022233.